ఒకటి ఆంధ్రాకు సంబంధించిన ఎన్నికల మీద కేసీఆర్ ప్రతిసారి పదే పదే ఒక కామెంట్ చేస్తాడు, అక్కడ జగన్ గెలుస్తాడు అక్కడ జగన్ గెలుస్తాడు అని. ఇక్కడనేమో మీడియా వాళ్ళు, చంద్రబాబు నాయుడు నువ్వు శిష్యుడు కదా నీకు హెల్ప్ చేసాడు కదా చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డిని అడిగితే ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అది ఆంధ్రాకు సంబంధించిన ఎన్నికలను ఎట్లా ప్రభావితం చేస్తే అనుకోవచ్చు మనం? ఎందుకు కేసీఆర్ అట్లా పదే పదే మాట్లాడు? కేసీఆరే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి, రెండుగా వెలుగు జాతి, తెలుగుతో కాంటాక్ట్ ఉంటుంది అక్కడ. అవును, అంత ఆసక్తి లేకపోయినా అక్కడ జరిగే ఎన్నికలు, ఇప్పుడు జగన్ ఫైటు, చంద్రబాబు, ఈ రెండు ఏ ఇష్యూల మీద వీళ్ళు పోరాడుతున్నారు, ఏదో మేనిఫెస్టో ఏందా అవన్నీ ఎవరు చూస్తలేదు. రెండు అంశాలు అక్కడ ఎన్నిక, ఇక్కడ ఆసక్తి ఉన్నది. కేసీఆర్ ఇంతకుముందు కూడా మనం చెప్పాం, కేసీఆర్కు పెద్ద శత్రువు ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు. మొత్తం రాజకీయంలో ఆయనను, ఆయన వల్లనే, ఆయనను వ్యతిరేకించడం వల్లనే ఆయన హీరో అయ్యాడు. అవును, తెలంగాణ వచ్చింది దానికి అంత పునాది చంద్రబాబుతో విభేదం. తర్వాత వచ్చినప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మూలాలు అవునన్నా కాదన్నా ఆ మూలాలు ఇప్పటికి బలంగా ఇక్కడ ఉన్నాయి టిల్ టుడే. ఒకరోజు అంటే కేసీఆర్ కేటీఆర్ మాకు మీటింగ్ పెట్టినప్పుడు, నేను అప్పుడు నమస్తే తెలంగాణ ఉన్నా, మీటింగ్ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే థంపింగ్ మెజారిటీ వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్ అంటే 89 సీట్లతో వచ్చింది. తెలుగుదేశం పార్టీ లాగా టీఆర్ఎస్ను డెవలప్ చేయాలనుకుంటున్నా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా. అవును, ముఖ్యమంత్రిగా నేనేమి ఆశించడం లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తెలుగుదేశం పార్టీ లాగా దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకు అని అంటే అంటే ఇప్పటికి కూడా కండువా మార్చుకోమంటే, వేరే పార్టీలు కండువా మార్చుకోమంటే చాలా సంతోషంగా వచ్చి మార్చుకుంటాం. అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కండువా మార్చేటప్పుడు వారు ముఖం మార్చుకుంటాడు. ఎందుకు అంటే ఏం సార్ నా పార్టీ విలువనిచ్చింది సార్, నా పార్టీ గుర్తింపునిచ్చింది సార్ అంటాడు. అట్లా అది నేను ఒప్పుకుంటా, అది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉంది, చంద్రబాబు కావచ్చు ఎవరన్నా కావచ్చు అట్లా నేను తీర్చిదిద్దాను. మాకు చెప్పిండు దానికి స్థలాలు కావాలన్నాడు, అప్పట్లో నమస్తలాగల స్థలాలు లేవు, సూచనలు లేవు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీద డెవలప్మెంట్ మీద పడ్డారు కానీ పార్టీ కాడను మర్చిపోయారు. ఇవాళ అదే పెద్ద శాపం అయిపోయింది బీఆర్ఎస్కు పాపులారిటీ ఉన్నా నిర్మాణం కదిలించే నిర్మాణం లేదు. లేదు, ఒక హరీశ్రావు, ఒక హరీశ్రావు వస్తే కదులుతారు జనాలు అంతే, ఒక కేటీఆర్ వస్తే వింటారు జనాలు అంతే. కానీ కేటీఆర్ పెద్ద క్యాడర్ కదిలి వస్తుంది, ఇవాళ చాలామంది అదే మిస్ అవుతారు పాయింట్. కేసీఆర్ పాపులారిటీ, పాపులర్ లీడర్ ఏమనుకుంటూ చెప్తే విందాం అంతే, విందాం కానీ గాలి లేదు. వ్యక్తి నిర్మాణమే తప్ప వ్యక్తి నిర్మాణం కానీ వ్యవస్థ నిర్మాణం లేదు. అటువంటి నిర్మాణం ఇస్తున్నప్పుడు అదే కేటీఆర్ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి మూలాలు ఉన్నాయని చెప్పారు. ఆ మూలాలను సమూలంగా పెకిలించి వేయాలనేది ఒక సిద్ధాంతం. ఆ దశలో ఏమైందంటే 2014 మనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆవిర్భావం అయినప్పుడు ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు. అప్పటికి చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం, అప్పటికి పార్టీ చాలా డ్యామేజ్ అయిపోయింది, అటునుంచి అటు పోటీ చేసాడు. అప్పుడు ఏమైందంటే ఇక్కడ పోటీ చేసాడు చంద్రబాబు నాయుడు, పరివర్క్ ఆయన పంపించాడు, బీజేపీతో కలిసి 20 సాధించాడు, బీజేపీ 5 వచ్చినాయి. ఆశ్చర్యంగా గెలిచే పరిస్థితి లేనప్పుడు కూడా ఇప్పుడు అటువంటి సీట్లు వచ్చినాయి అయిపోయింది. 20 రావడంతో మరింత తీవ్ర ఆగ్రహానికి గురైంది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ అప్పుడు రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వివరించాడు అసెంబ్లీలో, ఎంటర్ అయితేనే అసలు చాలా దూకుడుగా వివరించాడు, ప్రశ్నించడము అసలు ప్రశ్నించే గొంతుగా ఉన్నాడు. ఆయన ఎట్లా కడియాలో చేసేసారు, ఓటు మూడు కేసు వచ్చింది తెర మీదకి. సరే అప్పుడంతా అయిపోయింది, అయిపోయినప్పుడు మొత్తానికి మొత్తం సమూలంగా చేయాలి. చేయాలంటే ఏమైంది, ఫస్ట్ జగన్ వస్తాడు అన్నాడు 2014 ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి ఫస్ట్, మీరు చూసారా మీరు? అవును, సేమ్ టైం అయినా ఎన్నికల తర్వాత ఇక్కడ అక్కడైనాయి. అయితే 2014 ఏమన్నాడు డయాస్ మీద, జగన్ గెలుస్తుండీ నాకు రాసుకోండి ప్రిడక్షన్ అన్నాడు. అవును చూడండి, ఇంతకుముందు కూడా కొంచెం చెప్పిన 2014 గెలుస్తుండ అన్నాడు. అవును ఎట్లా అన్నారు ఈ క్వశ్చన్ చెప్పిండు, చాలా పాపులర్ ఉంటుంది అసలు జగన్ అంటే ఏమనుకుంటున్నారు అది పోయింది, ఓడిపోయింది. సరే ఇంకా మారిన పరిస్థితుల్లో ఓడిపోయింది. మళ్ళీ ఏం చేసిండు 2014-19 ఈయన ముందే ఎలక్షన్ పోయిండు డిసెంబర్లో. అవును ఇక్కడ తర్వాత ఎలక్షన్ అయింది, అక్కడ తర్వాతనే ఎలక్షన్ ఎప్పుడు. అప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ కాగానే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, బాగా పేద మెజారిటీ వచ్చిండు. అప్పుడు ఏదో బూత్ మాట మాట్లాడాడు, బూత్ మాట మాట్లాడి ఏమన్నాడు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, అక్కడ జగన్ థంపింగ్ మెజారిటీ గెలుస్తున్నాడు. అప్పటికి జగన్కు అనుకూలంగా ఉంది వాతావరణం మనకు తెలుసు, థంపింగ్ మెజారిటీ వచ్చిండు.
అప్పుడైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఇప్పటికీ నాకు అవసరం లేదు, ఇప్పుడు ఏమైనా జగనే రావాలి. అవును, కేటీఆర్ ఒక ఎక్కడైతే రేవంత్ రెడ్డి పొరపాటు చేసిండో ముఖ్యమంత్రిగా, కేటీఆర్ కూడా పొరపాటు చేసిండు. ఓకే, ఒక ఇంటర్వ్యూలో, లీడింగ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నాడు, పిచ్చి మాట మాట్లాడాడు. అక్కడ జగన్ గెలుస్తాడు, అక్కడ గెలుస్తారని, నేను ఎవరు గెలుస్తారు గెలుస్తారు జగన్ అనే అన్నాడు కేసీఆర్. చూడండి మీరు అక్కడ, అక్కడ ప్రజలు చైతన్యవంతులు, ఇక్కడ ప్రజల్లా కాదన్నాడు. అవును, ఏంది అది, ఏమన్నా మాట, అటువంటి మాట మాట్లాడవచ్చా చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఒక కేటీఆర్ గౌరవిస్తాను, నేను ఒక మంచి డిగ్నిటీ పొలిటీషియన్, అది గౌరవిస్తూ గౌరవించేవారు. ఇది ఎట్లా ఎంత సమంజసం, అక్కడ చైతన్యవంతులు, అక్కడనే చైతన్యవంతులు కాదని ఇక్కడ వెళ్ళాలనుకుంటారు. ఇక్కడ రాజులనే దించిన ధిక్కార స్వరం, ఇక్కడ చైతన్యం నిండిన నేల ఇది. ఇక్కడ ఒక కడుపు మాడనే ఉంటాడు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. అక్కడ ఏమవుతుందో అందరికి తెలుసు. ఇప్పుడు అయితే అటువంటి మాట మాట్లాడడం వల్ల కేటీఆర్ కూడా అదే అయింది. కేసీఆర్ ఎందుకు అంటుండంటే, వెరీ సింపుల్, మంచి ఒక లాజిక్ ఉంది ఇక్కడ. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత బలపడితే, చాలామంది ఏమనుకుంటారంటే చంద్రబాబు అయినా కాదుకున్నా, చంద్రబాబు నాకు శత్రువు అని ఆయన చెప్పిన, చంద్రబాబు నీడలు ఎదిగిన వ్యక్తిగా అయినా, చంద్రబాబు అక్కడ వచ్చి రేవంత్ ఇక్కడ వస్తే బలంగా బలపడతారు. రేవంత్ అవునా కాదన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా బలపడతాడు. బలపడ్డప్పుడు వీళ్ళు బలైన పడతారు. టీడీపీ మూలాలు ఉన్న వాళ్ళంతా కూడా రేవంత్ వైపు వెళ్ళిపోయారు. అయితే అక్కడ చంద్రబాబు వస్తే, అక్కడ జగన్ వస్తే మేము బలపడతామని ఎట్లా అనుకుంటూ కేసీఆర్ ఇద్దరు కూడా మనం చూసినాం. పోతిరెడ్డి పాడు కావచ్చు, సంగమేశ్వర ప్రాజెక్టు కావచ్చు, విన్ విన్ సిచ్యువేషన్లో పోయింది. అంతకుముందేమో వాడు ఏం చేసినా తప్పు అన్నాడు. ఏమైందా, పోనీ నీళ్ళు పోని, నీళ్ళు కూడా వాళ్ళు బతకాలన్నాడు. ఇక్కడ నిధులు వచ్చినాయి, అక్కడ నీళ్ళు పోయినాయి. అవును, ఆర్థికంగా వీళ్ళు కొల్లుడైనారు, అది అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకున్నాడు, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకున్నారు ఇద్దరు. చూసినాం మనం, బహిరంగంగా చూసినాం. ఏ రోజు మ్యాగ్నానిమస్, ఆయన ఉన్న నిధులు, గోదావరి నీళ్లు, ఆయన వదిలే నీళ్లు, ఇతర జిల్లాలు, మిగులు జిల్లాలతో కూడా కేసీఆర్ మనకు ఎంతో ఏదో గొప్ప పుణ్యకారం చేసిన వృత్తిదే అంతా. అయినా ఆయన ఈయన పొగడము, ఈయన నాగడ పొగడడం, ఇదంతా రాజకీయంగా కొల్లూడు పాలిటిక్స్, కొల్లూజన్. దానికి ఏమేమి ప్రయోజనాలు తెరపడి ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి తెలుసు. అక్కడ నిధులను కూడా సమకూర్చుకుంటూ ఆ గత ఎన్నికల్లో అనేది, ఇక్కడ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బాగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉండి అక్కడ నిధులు సరఫరాని, దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఆయన కూడా ఇచ్చిండని ఒకటి మనకు తెలుసు. ఇప్పుడు ఏమైంది, జగన్ ఎక్కడ వస్తే, మీరు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఈక్వేషన్స్ నిజంగా మారుతాయి. అవును, చాలా ప్రమాద కంటే ఇక్కడ మూగుతాయి. అవును, ఇక్కడ ఏంటంటే రేవంత్ నా చెల్లిని నాకు దూరం చేసినారు, నా కుటుంబాన్ని చీల్చురు కాంగ్రెస్ వాళ్ళు అంటాడు. గతంలో కాంగ్రెస్ మా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది, ఇప్పుడు చీల్చింది అంటాడు. బీజేపీ మీద ఆయన ఎక్కువ పెడతలేదు, ఎందుకంటే అవసరం లేదు అక్కడ ఆయన. మళ్ళీ ఏమన్నాడు, లీడింగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ఒక ఇంటర్నేషనల్ టీవీకి, రేవంత్ ఇస్ మేకింగ్ అంటే ట్రబుల్, రేవంత్ అనేటువంటి మా చెల్లిని రెచ్చగొడుతున్నాను, రేవంత్ పేరు మీద అన్నాడు. అంటే ఇవన్నీ ఒట్టిగానే ఊరికేనా చేసే, ఒట్టిగా పోయేది కావు, ఇవి అన్నీ ఫిక్స్డ్ అయి ఉన్నాయి. ఎవరు ఎప్పుడు వస్తే ఎవరిని దెబ్బ ఎక్కడ పడుతుంది, ఎవరి ప్రయోజనం ఎవరితో ముడిపడ్డది, ఎవరి మూలాలు ఎక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా కేసీఆర్, నేను ఇక్కడ ఓడిపోయినా సరే అక్కడ జగన్ గెలవాలి. జగన్ గెలిస్తే ఏమవుతుందంటే, జగన్కు వీళ్ళకు అనుబంధం ఉంది, ఆత్మీయత ఉంది, ఆర్థిక బంధం అన్నిటికంటే మించి ఆర్థిక బంధాలేనండి మనము మనిషిని నడిపే. ఆర్థిక బంధాలు పటిష్టంగానే, దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అక్కడ మళ్ళీ జగన్ వస్తే ఇక్కడ విసులుబాటు ఉంటుంది ఎవరికి, కేసీఆర్. కానీ ఒకవేళ చంద్రబాబు అక్కడ వస్తున్నా, మా కుటుంబం వచ్చినా, ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అందులో ఇక్కడ కేసీఆర్ అధికారం లేకపోవడం వల్ల ఇంకా ఇబ్బంది. కాబట్టి ఇద్దరు తండ్రి కొడుకులు అవసరం ఏముందండి. ఇప్పుడు నీ ఎన్నికల గురించి మాట్లాడు, అక్కడ వస్తారు చైతన్యవంతులు, అక్కడ ప్రజలు చూసుకుంటారు, ఇక్కడ లా కాదంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఎందుకు వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయినారు, వాళ్ళు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేట్. నీకేమైంది, ఇప్పుడు నువ్వు సెంటర్ ఫోకస్ నీదే ఉన్నావు కదా, ఫ్రస్ట్రేట్ అయ్యి వాన్ దన్ను విన్ దన్ను సరే తాంతావు, ఎన్నికల నుంచి తాంతావు, ముందు నుంచి తాంతావు తాను, కానీ ఫస్ట్ నేషన్లోనే తాంత అంటున్నావు. ఇప్పుడు వెరీ సింపుల్, ఎవరన్నా సతీష్, ఎవరన్నా ఆ మాట నువ్వు తన్ను అనాలి, తంతర్ నిన్ను అన్న కడికి వచ్చింది అట్లా. ఇంకోటి మరి ఇంకో మాట అన్నాడు,
నేను తప్పు చేస్తారా భయ్, మీరు తప్పు చేసేది ప్రసారం చేయదు, చేస్తే మాత్రం మిమ్మల్ని జైలేస్తా. అంతే, నువ్వు కొంత హెచ్చరిక అట్లా తప్పు కదా, బెదిరింపులు. నేను తప్పు చేస్తే మీరు ప్రసారం చేయండి, మీరు తప్పు చేస్తే చెప్పండి. అవును, మేము ఇక్కడ అందరు సలహాలు వినడానికి ఉన్నాం. మేము మంచి మంచి వాళ్ళని మేము కొనున్నామటువంటి వాళ్ళు చాలామంది. రతీష్ నువ్వు చెప్తే నేను ఇంటే, తప్పు చేస్తే చెప్పండి అబ్బా, మేము సరిదిద్దుకుంటాం. మేము మా గతంలో లాగా డిక్టేటర్స్ కాదేమని చెప్తే జనాలకు ఏం పోతుంది. జనాలు చాలా ఇప్పుడు ఏమైందంటే జనాల్లో కూడా సహనం తక్కువైపోయింది. ఇమ్మీడియట్ రిజల్ట్ చేస్తున్నావు అన్నది, ఇన్స్టెంట్లనే నీకు రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఇచ్చింది. మనుషులు T20 అయిపోయారు, ఎప్పుడు నువ్వు అన్నావు వాళ్ళు కూడా ఏమనలే. రుణమాఫీ చాలా దూరం అండి, వీళ్ళు చాలా బేసిక్ పాయింట్ మర్చిపోయారు, లాజిక్ మర్చిపోయారు. పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, పెన్షన్ ఇచ్చేస్తే అయిపోతుండే. ఇప్పుడు పెన్షన్ కాదు, ఈ పెన్షన్ కోసం ఎవరి కోసం పెన్షన్ ఇవ్వలేకపోయింది. ఖజానాకు వచ్చే సొంత పన్నుల రాబడి నేను చూస్తున్నా కదా, వచ్చేంత వస్తున్నది నీకు పెద్ద. కాకపోతే అప్పులకు పోయినావు, అప్పులు ఎక్కువ తీసుకుంటున్నావు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఇస్తుంది, 1000 రూపాయలు తీసుకునేది ఒక దశలో, నువ్వు క్వార్టర్లీ ఇప్పటికీ సగానికి పైన తీసుకున్నావు, క్వార్టర్ తీసుకున్నావు, మళ్ళీ అప్పు పెంచమని అన్నావు. ఓకే, అప్పులు తీసుకునేది ఎక్కడ పోయినాయి? సంక్షేమ పథకాల కోసమే కాదు అప్పు తీసుకున్నది, ఏ ఉద్ధరించడానికి కాదు, మీరు డెవలప్మెంట్ కోసం కాదు. ఆ సంక్షేమ పథకాలు తీసుకుంది, పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? ఇవ్వలేదు పెన్షన్. సరే, ఆర్టీసీకి ఇచ్చిన అంటున్నారు, ఆర్టీసీకి కూడా ఇవ్వలేదని మనకు రిపోర్ట్ ఉన్నది. మహాలక్ష్మి అని అది మంగళం, నెక్స్ట్ ఐ థింక్ మహాలక్ష్మికి మంగళం పాడే అవకాశాలు ఉన్నాయి నా అంచనా ప్రకారం. 1 ఇయర్ కావచ్చు వాడంటే మనకు ఉచిత బస్సుకు దాన్ని రివ్యూ చేసే అవకాశాలు ఉన్నాయి నాకు అందిన సమాచారం. రైతు బంధు పథకం మీద మాత్రం కొంత మంచినే చెప్పారు, 5 ఒక సీలింగ్ పెడతాం. సీలింగ్ పెట్టమనండి, ఎవరు అంటున్నారు సీలింగ్ పెట్టమని? సీలింగ్ పెట్టే ధైర్యం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు సీలింగ్ పెట్టే ధైర్యం లేకుండా, ఇప్పుడు సీలింగ్ 80 ఏళ్ళ మహిళ అంటుంది కదా, ఎందుకండి? దుడ్డు లేకుండా ఎట్లా చేసిపోతారు? దుడ్డు లేకపోతే మళ్ళా చెప్పలకాడు ఉండి చెప్పింది తినాల్సి వస్తుంది. ఏదో దుడ్డు తీసుకోమన్నారు, ఏం దుడ్డు తీసుకోమని? దాన్ని కూడా సీలింగ్ పెట్టు, దాన్ని కూడా ఒక టికెట్ ఏదో పెట్టుమని అంటున్నాడు. మహిళలు, మన మహిళలు అట్లా ఉచిత బస్సు కోసం ఏదో పడతలేదు. నేను చూసిన అండి, ఆయన సర్ప్రైజ్, జనాలతో మాట్లాడితే అబ్బా ఇంత చైతన్యం ఉందా, అరే ఉచిత బస్సు మాకెందుకు అండి అంటున్నారు. పాపం పేదోళ్ళంటే కార్మికులంతే ఖర్చు ఏదో కొంత పెడితే అయిపోతుండే అన్న దగ్గరికి ఉన్నారు. మన చైతన్యం ఇక్కడ ఉన్నది, జనాలలో ఉన్న చైతన్యం. రాజకీయ నాయకులు ఏమైంది, ఉల్టా అయిపోయారు. అప్పుడేమో జనాలు ప్రజాకర్షక పథకాలు కావాలన్నారు, ఇప్పుడేమంటున్నారు వద్దు మాకు బలమైన స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం కోరుకుంటారు. అక్కడ కూడా ఇవాళ బీజేపీకి అడ్వాంటేజ్ కావడానికి కారణం అక్కడ స్థిరమైన ప్రభుత్వం కోరుకుంటున్నారు. అంటే ఆల్టర్నేట్ ఫోర్స్గా కాంగ్రెస్కి రాలేదేమో అని అనుకున్న దశ ఉంది. వాస్తవం మన అవునన్నా కాదన్నా, సీట్లు పెరుగుతాయా ఓటు పెరుగుతాయని కాదు.